భాష మన ప్రాసను పొందుపరుచుకున్న పదం జానపదం. అలాంటి జానపదాలతో మనల్ని అలరించిన గాయకుడు గజ్జల రామచందర్ మాపల్లె పాట కార్యక్రమంలో ఈ రోజు ఉన్నారు. తెలంగాణ పోరాటంలో ఎన్నో పాటలు పాడి ప్రజలను చైతన్యవంతం చేశారు. ఈయన ఎలాంటి పాటలు రాశారు, ఎలాంటి పాటలు పాడారని ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి రామచందర్. రామచందర్ గారు, మీ సొంత ఊరు ఎక్కడండి? మా సొంత ఊరు గ్రామం నడపడి మేడం, మా మండలం గుండాల. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు నల్గొండ జిల్లా ఉండే, ఇప్పుడు జంగం జిల్లా మేడం. జంగం జిల్లా. తెలంగాణ ఉద్యమం సమయంలో మీరు పాటలు పాడారని విన్నాం. తెలంగాణ ఉద్యమంలోకి ఎలా వచ్చారు, అంటే మీకు మీరే వచ్చారా, లేకపోతే వేరే వాళ్ళని ఎవరినైనా చూసి మీరు వెళ్ళాలి అనుకున్నారా, లేకపోతే తెలంగాణ ఉద్యమంలో నా వంతు సాయంగా నేను చేయాలని ఒక పోరాటం చేయాలనే ఉద్దేశంతో వచ్చినారా? చాలా గొప్ప గొప్ప పాటలు పాడారని విన్నాము, ఎలాంటి పాటలు పాడారు, ఎలా అంటే ఆ సందర్భం ఏంటి? తెలంగాణ ఉద్యమంలో నేను తెలంగాణ ఉద్యమంలో నా సొంతంగా నేను కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలని, అంతకుముందు కూడా మాకు సిపిఐ చరిత్రలో మా తాతను నిజాం కాలంలో మా తాతను చెట్టు కట్టేసి కాల్చి చంపారు. అదే మేము వారసత్వంగా మేము అక్కడ మేము మా నాన్న కూడా అదే సిపిఐనే పనిచేశారు. నేను అక్కడ పుట్టిన నేను మా అక్కడ ఉన్నందుకు నేను కంపల్సరీ మా తాత వారసత్వం పునుకుపుచ్చుకొని కూడా ఎవరెక్కడున్నా కానీ నేను తెలంగాణ మన ప్రజానాట్య మండలిలో నేను పాటలు పాడిన అదే నేను ముందుకు తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమంలో కూడా నా ముందుగా కూడా తెలంగాణ రావాలి, ప్రత్యేక రాష్ట్రం కావాలి, తెలంగాణ మేము చూడాలన్న ఉద్దేశంతో నేనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. అప్పటికి నన్ను కన్నా వీర తెలంగాణ అది ఒక 20 ఏళ్ళ పాట. అది ఆ పాట నన్ను ముందుకు తీసుకొచ్చిన పాట. నేను ఆ పాట మీరు మా ప్రేక్షకుల కోసం ఒకసారి పాడి వినిపించి. తప్పనిసరి వినిపిస్తాను. నన్ను గన్న నా వీర తెలంగాణ మాయమ్మ పోరు నడిపి నా పోరు గజయమ్మో మాయమ్మ నన్ను గన్న నా వీర తెలంగాణ మాయమ్మ పోరు నడిపి నా పోరు గజయమ్మో మాయమ్మ వీర యోగులను గన్న తల్లి రా వీర మాతల పుట్టి నిల్లు రా ఎట్టిని పుంచిన నెత్తుడి నేల వీర మాతలకు పుట్టి నిల్లు రా ఎట్టిని తుంచిన నెత్తుడి నేల నన్ను గన్న నా వీర తెలంగాణ మాయమ్మ పోరు నడిపి నా పోరు గజయమ్మ తెలంగాణ తొలి అమర జీవి మన దొడ్డి కొమరయ్యను గన్నట్టి భారత విప్లవ స్ఫూర్తి దాతరా భారత విప్లవ స్ఫూర్తి దాతరా భారత విప్లవ స్ఫూర్తి దాతరా తెలంగాణ తొలి అమర జీవి మన దొడ్డి కొమరయ్యను అందించిన భారత విప్లవ స్ఫూర్తి దాతరా గలం విప్పారు. ప్రజా సమస్యలు ఇప్పుడు ఉన్నాయి కదా, చాలా సమస్యలు ఉన్నాయి ప్రజల గురించి, దాని గురించి కూడా మీరు ఎన్నో పాటలు పాడారని విన్నాం. అంటే మేడం, ఈ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాకముందుకు తెలంగాణ గవర్నమెంట్ ఇంటికొక ఉద్యోగం అందరికీ బతుకులు చూపిస్తా కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అని అందరికీ అప్పుడు మంచి మంచి గొప్ప మాటలు చెప్పి లెక్చర్లు ఇచ్చిన తర్వాత ఇప్పటికి కూడా ఏ ఒక్క హామీలు కూడా నెరవేర్చలేదు. దాని మీద ఈ తెలంగాణలో ఇంటికొక ఉద్యోగం అన్నాడు, ఆ ఉద్యోగం కూడా రాలేదు. కళాకారులకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు, అది కూడా రాలేదు. ఎన్నో ఉద్యమాలు చేసినాం, పోరాటాలు చేసినాం, దెబ్బలు పడ్డాం, జైలుకు పోయినాం, కనీసం కూడా మాకు కింద కూడా గుర్తింపు లేదు. కాబట్టి ఈ తెలంగాణ భౌగోళిక తెలంగాణ రావాలన్నారని నేను ఒక పాట. తెలంగాణ ఉద్యమం కోసం మీరు ఎన్నో పాటలు పాడారు. ఉద్యమము మనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఉద్యమకారులకు ఎలాంటి గుర్తింపు లేదు అంటారు, ఇచ్చిన హామీలను నిలబెట్టలేదు అని అంటారు. అవును మేడం.
అంటే అప్పుడు పోరాటం కోసం పాటలు పాడారు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంపై వైఖరి నిరసిస్తూ పాటలు పాడుతున్నారా? అవును మేడం, తప్పకుండా పాడుతున్నాం. అట్లా అంటే ప్రజా సమస్యలు, ఎలాంటి సమస్యల గురించి మీరు పాటలు పాడుతున్నారు? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ గవర్నమెంట్ ప్రజలకు మేలు చేసింది ఏం లేదు, అది ఏ ఒక్కరు కూడా ఏం చేసలేదు. 3 ఎకరాల భూమి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, దళితుడు ముఖ్యమంత్రి అన్నాడు. ఈ హామీలల్లా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు కూడా ఒక ఎకరానికి 4,000 రూపాయల చొప్పున, 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి 8,000 రూపాయలు పోతే, అది 30 ఎకరాలు ఉన్న దొరలకు మాత్రం లక్షలు వెళ్ళిపోతున్నాయి. ఆ స్కీమ్ కూడా ప్రజలకు లేదు, అది పేదోళ్ళకు పేద తీరుగానే ఉంటుంది, దానికి లిమిటేషన్ అంటూ కూడా పెట్టలేదు. అందుకనే ఈ పేదల బతుకులు కూడా ఇట్లనే ఉన్నాయి, మళ్ళీ ఎక్కడేసిన అక్కడనే ఉన్నట్టుగా. నేను ఈ తెలంగాణ పోదు, భౌగోళిక తెలంగాణ రాలేదు, ప్రజాస్వామ్య తెలంగాణ ఏర్పాటుకు రావాలని నేను ఒక చిన్న పాట రాసుకున్నాను మేడం. అది మా ప్రేక్షకుల కోసం ఒకసారి పాడి వినిపిస్తారా? తప్పకుండా. అరే పొద్దు గొడిసి రావాలే తెలంగాణ పల్లెల్లో, వలస పోయిన కూలీలందరు తిరిగి ఇంటికి చేరాలే, తిరిగి ఇంటికి చేరాలే. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలే, ఉద్యోగాలు రావాలే. తెలంగాణ మహిళలకు హక్కులన్నీ దక్కాలే, హక్కులన్నీ దక్కాలే. అరే కార్మిక కర్షకులకు శ్రమ దోపిడి పోవాలే. ప్రజలకు చైతన్యం చేయడానికి బాగుందండి పాట, బాగుంది. ఇంకా అంటే సమస్యలు ఇదేనా, ఇంకా వేరే ఏమైనా సమస్యల గురించి మీరు? అంటే ఇక నేను రాసింది కాకుండా ఎపూర్ సుమన్ అని మంచి మా ఫ్రెండ్ మిత్రుడు సుమన్, మేము కూడా కలిసి ఉద్యమాలలో పాల్గొన్నాం, పాటలు పాడినాం. మేమే కాకుండా మా మిత్రులు కుమారు, రమేష్, శేఖరు ఇట్లా చాలామంది మేము ఉద్యమం చాలా మేము సీడీలు కూడా చేసినాం మేడం. సుమన ఇప్పుడు ఓట్లు వేసుకున్న తర్వాత నాయకులు ఆ రోజు ఇచ్చిన హామీలు ఈ రోజు వరకు వాళ్ళు ఎట్లా చేస్తారు? మాతో జెండాలు మోపించుకుంటారు, మాతో ఓట్లు తీసుకుంటారు, అంటే ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు కాబట్టి మా బతుకులు మారాలే, మాకు మాకు రాజ్యాధికారం రావాలే అన్న దాని మీద ఎప్పుడు సుమన ఒక పాట రాసిన విధం. ఆ రచయిత అనే సుమనకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతున్నా. ఆ పాట రాసినందుకు అది అన్ని భాషలలో కూడా వస్తుంది. ఎప్పుడు సోమన్న పాటలు అంటే కూడా నాకు చాలా ఇష్టం మేడం. అది జెండాలు మోసిన జనములు పోగేసిన, జెండాలు మోసిన జనములు పోగేసిన, జెండాలు పెట్టిన దళితుల గూడేసిన, జెండాలు పెట్టిన దళితుల గూడేసిన, కడపత్రం పంచిన పోస్టర్ అతికించిన, మా లీడర్ వచ్చిందని మైకు పెట్టి మొక్కుకున్న బహుజన, మన బతుకెన్నడు మారురో మా జన, మన రోజులెన్నడు వచ్చురో బహుజన, మన బతుకెన్నడు మారురో మా జన, మన రోజులెన్నడు వచ్చురో. 60 ఏళ్ళ స్వతంత్రం అంత వడ్డీ అబద్ధం, 60
అయ్య దిగిన కొడుకెక్కి ఆస్తులన్నీ వంచుకుండ్రు అందిన కాడికల్ల దోసుకొని దాచుకుండ్రు భోజనా జనరల్ సీట్ పడితే భోజనా మన బతుకెన్నడు మారుడో మాజనా మన రోజులెన్నడు వచ్చుడో భోజనా మన బతుకెన్నడు మారుడో మాజనా మన రోజులెన్నడు వచ్చుడో. మీరు అంటే ఇప్పుడు మీరు ఇన్ని పాటలు పాడారు కదా దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని, ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ చట్టం కూడా ఉంది కదా ఎంఆర్పిఎస్ నాయకులు అంటే అలాంటి దాని గురించి ఏమైనా మీరు పాటలు పాడారు? అంటే ఎస్సీ ఎస్టీ అల్ట్రా చట్టం గురించి అంటే మా చట్టం మాకు నిర్వినియోగం చేయొద్దు సెంట్రల్లో ఉన్న బీజేపీ పార్టీ మాకు రాజ్యాంగంలో అప్పుడు పొందుపరిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకు మాకే ఉండాలి అని మేము ప్రతి ఉద్యమాలను మేము చెప్పుకుంటున్నాం. దాని మీద అంటే మేము ఇప్పుడు ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ లో మొత్తం అన్ని సభలు పెట్టేసి చట్టం నిర్వీర్యం చేయవద్దు అన్న ఒక దాని గురించి చేస్తున్నారు కదా, పోరాడుతున్నారు కదా, ఆ పోరాటం గురించి మీరు ఏమైనా పాటలు రాశారా, ఆ ఉద్యమంలో ఏమైనా పాల్గొన్నారు? అంటే ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో నేను కీలకంగా పనిచేస్తున్నాను మేడం. ఆల్రెడీ నేను ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మేము మహనీయుల గురించి పాటలు పాడతాం, మా జాతి గురించి పాటలు పాడుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కూడా నిర్వీర్యం చేయొద్దని కూడా మేము పాటలు పాడుకుంటూ వస్తున్నాం. అంటే మహానుభావుల గురించి, మహనీయుల గురించి, అంబేద్కర్ గురించి పాడుతున్నాం. మాకోసం ఒక పాట అంబేద్కర్ గురించి, మాకు మా దళిత దేవుడు ఆయన, ఈ దళితులే కాడు ప్రతి రాజ్యాంగ నిర్మాత ప్రతి అందరికీ ఆయన గుండెలో ఒక దేవుడు, రాజ్యాంగ నిర్మాత మొత్తం మన అందరికీ గుండెలో దేవుడు కాబట్టి నిండు జగతి సూర్యుడో భీమరావు అంబేద్కర్ నిండు జగతి సూర్యుడో భీమరావు అంబేద్కర్ పండు వెన్నెల చంద్రుడో భీమరావు అంబేద్కర్ పండు వెన్నెల చంద్రుడో భీమరావు అంబేద్కర్ సిగ్గు లేని మనువాదం ఎదురు లేని బ్రాహ్మణిజం సిగ్గు లేని మనువాదం ఎదురు లేని బ్రాహ్మణిజం శాస్త్రం జరిగిన నాలుగ కథం వేదహలిన్న చెవిల శీసం శాస్త్రం జరిగిన నాలుగ కథం వేదహలిన్న చెవిల శీసం కాలు కింది చెప్పులు తీసి ఉప్పుపాలం మోపినారు కాలు కింది చెప్పులు తీసి ఉప్పుపాలం మోపినారు ముందుకి ముందలు జోడించి వేలు తీసిన భీమరావు అంబేద్కర్ బటన వేలు తీసిన భీమరావు అంబేద్కర్ శిరసుని తెగ నరికిన భీమరావు అంబేద్కర్ శిరసుని తెగ నరికిన భీమరావు అంబేద్కర్ నిండు జగతి సూర్యుడు భీమరావు అంబేద్కర్ నిండు జగతి సూర్యుడు భీమరావు అంబేద్కర్ పండు వెన్నెల చంద్రుడు భీమరావు అంబేద్కర్ పండు వెన్నెల చంద్రుడు పచ్చగడి వెళ్ళినట్టి ముల్లా తీగల నుండి మల్ల పరిమళ మీద చల్లినట్టు ముల్లా తీగల నుండి మల్ల పరిమళ వెళ్ళినట్టు అంబవాడ నందున భీమరావు అంబేద్కర్ అంబవాడ నందున భీమరావు అంబేద్కర్ పొసినటి పొద్దు భీమరావు అంబేద్కర్ పొసినటి పొద్దు భీమరావు అంబేద్కర్ నిండు జగతి సూర్యుడు భీమరావు అంబేద్కర్ నిండు జగతి సూర్యుడు భీమరావు అంబేద్కర్ పండు వెన్నెల చంద్రుడు భీమరావు అంబేద్కర్ పండు వెన్నెల చంద్రుడు భీమరావు అంబేద్కర్. తెలంగాణ పోరాటంలో మీరు ఉద్యమ
సినిమాలు ఎన్నో చేశారు. ఇప్పుడు తెలంగాణ కోసం సాధించుకున్నాం తెలంగాణ, అప్పుడు ఉద్యమం కోసం పాటలు పాడారు, ఇప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా పాటలు పాడడానికి కారణం ఏంటి? ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా అంటే, మేడం ఇంతకుముందే చెప్పినాం ఇంటికి ఒక ఉద్యమం ఇస్తానన్నాడు. మన తెలంగాణ మన రాష్ట్రం ఏర్పడితే సీమేంద్ర పాలకులు సమైక్యవాదులు ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్నారు, ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తారు. మన రాష్ట్రం మనకు వచ్చేస్తే మన బతుకులు మారిపోతాయి, ఇంటికి ఒక ఉద్యోగం అవుతుంది, ఇన్ని కోట్ల రూపాయలు కేసీఆర్ ఒక్కడే మేము తినాం కదా, అందరికి వస్తుంది, సొసి సమూలంగా మనం ఉంటామని ఆనాడు వేదికల మీద లెక్చర్ ఇచ్చిండు. కానీ ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, ప్రజలందరికీ ఆ సీమంద్ర పాలనే కరెక్ట్ అనిపిస్తుంది మేడం. అంటే ఉద్యమం చేసిన మమ్మల్ని గుర్తించలేదనా, లేకపోతే ప్రజల సమస్యలను అసలు పట్టించుకోవట్లేదు? ఉద్యమాలు చేసిన వాళ్ళకే కాకుండా ప్రజల సమస్యలను కూడా పట్టించుకుంటలేదు. అంటే ప్రజల యొక్క వేదన మీరు ఒక పాట ద్వారా తెప్పాలని? అంతే. ఇప్పుడు శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని చనిపోయిండు, ఇలా శ్రీకాంతాచారి కుటుంబం నష్టపోయింది, ఇలా ఉద్యమాలలో పాల్గొన వాళ్ళని మంత్రులు అయ్యారు. కానీ ఉద్యమం చేసి ప్రజలందరూ సకల జన సమ్మెలు నడిపించారు, అన్ని కులాలు రోడ్డు మీదకి వచ్చినాయి, ప్రతి ఒక్క కులం వచ్చింది, చిన్న పిల్లల కాంచెల్లి స్కూల్ బంద్ చేశారు. మరి తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాల మంది ప్రజలు యావత్తు చిన్నపిల్లల కాంచెల్లి పెద్దల దాకా వృద్ధుల వితంతుల వరకు కూడా ఉద్యమాలు చేశారు. కానీ ఎవరికి కూడా కేసీఆర్ ఆ తెలంగాణ వచ్చినందుకు ఎవరికి కూడా న్యాయం జరగలేదు మేడం. అందుకనే అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ వైఖరిని రసిస్తే ఏమైనా పాటలు మీరు పాడారా ఇప్పుడు? ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు ఇంతకుముందు పాడిన పాట పొద్దు పొడిచి రావాలంటే ఈ తెలంగాణలో ఇంకో పొద్దు రావాలి, ఈ దొరల రాజకీయం వద్దన్నదే ఈ పాట అర్థం మేడం. వేరే పాటలు ఏమైనా మీరు ఉద్యమం సమయంలో కానీ లేకపోతే ప్రజల జీవనం విధానంలో కానీ ఏమైనా? ఇక నేనంటే రచన నేనేమి, మన గాయకులు చాలామంది గాయకులు పెద్దలు వాళ్ళు రాసిన పాటలే పాడుకుంటూ వచ్చారు మేడం. అంటే మీరు ఒకటే పాట రాశారు? నేను ఇదొకటే రాసుకున్నాను మేడం. ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కూడా ఇంతగా మేము రాలే, మొన్న ఈ అట్రాసిటీ చట్టం మీద కూడా వచ్చిన మేము రాసుకున్నాం కదా, పూర్తి కూడా కంప్లీట్ చేసుకున్నాం. అంటే అట్రాసిటీ చట్టం మీద ఎలాంటి ఉద్యమము దాని ద్వారా మీరు అంటే నిజంగా నిర్వీర్యం కాకుండా ఉండాలి అనుకుంటున్నారు, అది చట్టం దాని గురించి? అవును, నిర్వీర్యం కాకుండా ఉండాలన్నది కదా మేడం మా లక్షణం. ఇప్పుడు ఆల్రెడీ మాకు ఆ చట్టం ఉండగానే మాకు ఇన్ని నిర్బంధం, మాకు మా మీద దాడులు జరుగుతున్నప్పుడు ఆ చట్టం మీద ఇచ్చేస్తే ఇంకేముంటుంది మేడం, మాకెవరు భయపడరు కదా. ఆ చట్టం దాని గురించి ఏమైనా పాటలు చిన్న రాసుకున్నాం మేడం, కొంచెం వినిపిస్తుంది. లేరో లేరో లేసి రారో దళిత ఈ అగ్ర కుల మనువాదుల మెడలు వంశ, లేరో లేరో లేసి రారో దళిత ఈ అగ్ర కుల మనువాదుల వంశ, అరే లేరో లేరో లేసి రారో దళిత ఈ అగ్ర కుల మనువాదుల మెడలు వంశ, లేరో లేరో లేసి రారో దళిత ఈ అగ్ర కుల మనువాదుల మెడలు వంశ. పాతల తమ్ముల నుండి పల రాతలు మారలేదు, తల రాతలు మారలేదు, తల రాతలు మారలేదు, అనచబడ్డ కులాలని అనగదొక్క చూస్తుండ్రు, అనగదొక్క చూస్తుండ్రు, అనగదొక్క చూస్తుండ్రు, వెనకబడ్డ కులాలని వెనకెనకే వేస్తుండ్రు, వెనకెనకే వేస్తుండ్రు, వెనకెనకే వేస్తుండ్రు, కుల గచ్చి మూతులను కూల్చబోక బదులా, లేరో లేరో లేచి రారో దళిత ఈ అగ్ర కుల మనువాదుల మెడలు వంశ, లేరో లేరో లేచి రారో దళిత ఈ అగ్ర కుల మనువాదుల మెడలు వంశ. నాటి నుండి నేటి వరకు దళితులపై దాడు లేన, దళితులపై దాడు లేన, దళితులపై దాడు లేన, నాటి నుండి నేటి దాకా దళితులపై దాడు లేన, దళితులపై దాడు లేన, దళితులపై దాడు లేని, దళిత కులాలు చదువుకుంటే మన మాటలు వినరాని, మన మాటలు వినరాని, మన మాటలు వినరాని, పట్టుకొని గుంజుకొచ్చి నాగలు కోసేసినారు, నాగలు కోసేసినారు, నాగలు కోసేసినారు, ఈ నాలుగలు కోసిన కొడుకు నట్టే లోపకులాలు, లేరో లేరో లేచి రారో దళిత ఈ అగ్ర కుల మనువాదుల మెడలు వంశ, లేరో లేరో లేచి
ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ చట్టం గురించి మీరు ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్నారని ఇప్పుడు కూడా ఇంకా పాల్గొంటున్నారు. మొన్న జూన్ 10న కూడా జరిగినటువంటి మహాసభలో పాల్గొన్నారని తెలిసింది. ఆ సందర్భంగా మీరు ఎలాంటి పాటలు పాడారు? మేడం, ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేసిన క్రమంలో మేము ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీల అంతరం కలిసి అన్ని కులాలు కలిసి ఏకదాటిగా మొన్ననే జూన్ 10 తారీఖు నాడు వరంగల్ సభ జరిగింది. మేము అక్కడ 10 రోజులు ఉండి మేము కళాకారులమంతా ఆ చట్టాన్ని నిర్వీర్యం చేయకూడదు, మా హక్కు మాకు ఉండాలి, మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు రాసిన దాన్ని రాజ్యాంగంలో పొందుపరిచిన దాన్ని మీరు తీసేయకూడదు, ఇలా ఇన్ని రాజకీయ నాయకులు ఇంతమంది ఈ గవర్నమెంట్ వచ్చినా కానీ ఏ గవర్నమెంట్కు దాని మీద కన్నెత్తి చూపలేదు, ఇలా ఈ గవర్నమెంటే బీజేపీ పార్టీ ఎందుకు చూస్తుంది, అట్లా తీసేయవలసిన వాళ్ళకి అవసరం ఏముందన్న దాని మీద మా దళితులంతా ఏకమై ఆ చట్టాన్ని తీసేయొద్దు, మా చట్టమే ఉండగా మా మీద దాడులు జరుగుతున్నప్పుడు ఈ చట్టాన్ని తీసేస్తే మాకెవరు ఆత్మరక్ష, మాకే పెద్ద దిక్కు, అంబేద్కర్ మాకు రాజ్యాంగం రాసి మాకు ఆ చట్టాన్ని మాకు చూపించిపోయినప్పుడు మేము ఇలా నిలుపుకోలేకపోతున్నామంటే ఇలా అగ్రవర్ణ పాలకులే ఇక్కడ ఆ కుట్ర వణతురు, ఆ కుట్రను తరిమి కొట్టడానికే మేము ఎంతటికైనా సిద్ధపడతాం. మేము ఆ చట్టాన్ని కాపాడుకునేంత వరకు మేము ఎక్కడికైనా మేము పాటలు పాడుకుంటూ అయినా ఢిల్లీ వరకైనా గల్లీ నుండి ఢిల్లీ వరకైనా మేము ముందుకు సాగుతామంటూ నేను తప్పకుండా మా చట్టాన్ని మేము కాపాడుకుంటాం. కాపాడుకుంటే కాకుండా చట్టాన్ని కొట్టివేదానికి కూడా జీవ కూడా దేవాలని కూడా మేము గవర్నమెంట్ని కోరుతున్నాం. తప్పనిసరిగా మా అట్రాసిటీ మా కేసును తీసేయడానికి మేము ఒప్పుకోమని అన్నీ మా కులాలన్నీ సంఘటితంగా ఒక వేదిక మీదకి వచ్చినాయి. తప్పనిసరిగా మేము మా చట్టాన్ని కాపాడుకుంటాం అంటూ మాకు ఆనాడు మాకు దిక్కుమొక్కు లేని మా అందరికీ ఒక పెద్ద దిక్కు అయిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు, మేము తప్పనిసరిగా మేము ఉన్న ప్రజలమంతా ఇంతవంత చదువుకొని మేము గవి కాపాడుకోలేకపోతే ఆనాడు ఒక్కడు ఒంటరిగా కొట్లాడినప్పుడు ఇవాళ ఇంతమంది మేము జనాభా ఉన్నాం, తప్పనిసరిగా మేము ఉద్యమాలు చేసి కొట్లాడుకొని మా యొక్క చట్టాన్ని మేము కాపాడుకుంటామంటూ అంబేద్కర్ గారి గురించి వచ్చినాం. అరే దిక్కు ముక్కు లేని వాళ్ళ పెద్ద దిక్కు మా బాబా అంబేద్కర్ అను తూర్పు దిక్కు అంబవాడ గ్రామం మందు ఉప్పు పిండమో మా బాబా అంబేద్కర్ అను కోరు జెండవో అంబవాడ గ్రామం మందు ఉప్పు పిండమో మా బాబా అంబేద్కర్ అను కోరు జెండవో అంతరాని తనం పైన పెనుమంటావు మా అనగారిన ఇంటికి వెలుగు పండవో లేని వాళ్ళ పెదాలి మా బతుకులు
ప్రజా సమస్యలు అంటే చూస్తూనే ఉన్నాను. ప్రతి సమస్య ప్రతి ఇంటికి సమస్యలు ఉండే ఉంటున్నాయి కదండి. ఇలా గవర్నమెంట్ పింఛన్లను ఇచ్చిండు, అది ఇంట్లో ఇద్దరు ఉండి ఒకరికి కట్ చేసిండు, ఒకరికి ఇచ్చిండు. అంటే ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. భూములు ఇస్తున్నాడు, భూములు ఇవ్వలేకపోయిండు, ఉద్యోగాలు అన్నాడు, పిల్లలకు చదువులకు కేజీ నుండి పీజీ వరకు అన్నాడు, అవన్నీ సమస్యలు. మిషన్ బహిరథ పెట్టిండు, బహిరథ అది కూడా కాంట్రాక్టర్లే లబ్ధి పొందుతారు. మిషన్ కాకతీయ పెట్టిండు, కాంట్రాక్టర్సే బతుకుతారు. ఇవాళ ఇంటికి ఇంటింటికి ఉద్యోగం అన్నాడు, వాళ్ళు మాత్రం 5 ఉద్యోగాలు పొందిర్రు. కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మాత్రం కడుపు కొట్టిర్రు, వాళ్ళ నోట్లో మట్టి కొట్టిర్రు. మా ఓట్లతో దళిత గిరిజన ఓట్లతో గెలుచుకున్న కేసీఆర్ ఇవాళ మా అందరికీ అన్యాయం చేసిండు. తప్పనిసరిగా ఆయనకు రాబోయే రోజులలో మేము గుణపాఠం చెప్తాం. ఉద్యమాలు చేసిన వాళ్ళను అరెస్టులు చేపిస్తారు, పాటలు పాడటం ప్రశ్నించే గొంతులను వేడిలేస్తుండు, వాళ్ళ ఆఫీసులకు తాళాలేస్తుండు. అంటే ఎదురులేని నాయకుడుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్షుడు హిట్లర్ కంటే మించిపోయిండు. కాబట్టి తప్పనిసరిగా ప్రజలంతేకమై రాబోయే రోజులలో మేము గుణపాఠం చెప్తాం, తప్పనిసరిగా చెప్తాం. ఆయన మాటలు ఎన్నో చెప్పిండు. నీ మాటల గారడి మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు, అవి నీటి మూటలను తేలిపోయినాయి కేసీఆర్ సారు. నీ మాటల గారడి మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు, అవి నీటి మూటలను తేలిపోయినాయి కేసీఆర్ సారు. నీకు ఎదురు లేరని ఎదురుతున్నావు ముఖ్యమంత్రి గారు, నిన్ను రాళ్ళతో కొట్టే రోజులు వచ్చినాయి కేసీఆర్ సారు. నీ నియంత పాలన ఎంత కాలము ముఖ్యమంత్రి గారు, నిన్న వీసే గుంతులు ఒక్కటైన ఈ కేసీఆర్ సారు. నీ మాటల గారి మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు, అవి నీటి మూడల తేలిపోయిన కేసీఆర్ సారు. అరే ప్రాజెక్టులను డిజైన్ పేర కోట్ల కోట్లు మింగినవయ, అల్లుడికి ఎంత కొడుకుకు ఎంత, కాంట్రాక్టర్ల కమిషన్ ఎంత, కాంట్రాక్టర్ల కమిషన్ ఎంత, కాంట్రాక్టర్ల కమిషన్ ఎంత. నువ్వు తెచ్చే నీళ్ళను మాకిండవరు ముఖ్యమంత్రి గారు, మేము అడిగే ప్రశ్నకు జవాబు చెప్పు కేసీఆర్ సారు. నీ మాటల గారి మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు, అవి నీటి ఊరలని తేలిపోయిన కేసీఆర్ సారు. అరే ఓపెన్ క్రాసింగ్ అయితే పొందెల కట్ట మార్చుకుంటే భూమిని ఊర్లను కోల్పోయినా రైతుల గోడులు వినకపోతే, రైతుల గోడులు వినకపోతే, రైతుల గోడులు వినకపోయి. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ముఖ్యమంత్రి గారు, మా బతుకులు ధ్వంసం చేసుడే నా కేసీఆర్ సారు. నీ మాటల గారి మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు, అవి నీటి మూడలను తేలిపోయిన కేసీఆర్ సారు. నీ మాటల మూడలను తేలిపోయిన కేసీఆర్ సారు. మా టిఆర్ 9 టీవీ ద్వారా మీరు ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? మేడం, ఈ టిఆర్ 9 మీడియా ద్వారా మేము మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అంతా కలిసి మేము ఏకదాటిగా, అంటే మొన్ననే జూన్ 10 నాడు ఈ ఎట్రా సిటీ చట్టం గురించి అన్ని కులాలను ఏకదాటి మీద తీసుకొచ్చి మా మందకృష్ణ మాదిగన్న గారు ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిండు. ఒకవేళ ప్రభుత్వం మాకు గంక వాళ్ళు మాకు మంచి నిర్ణయం తీసుకోకపోతే కంపల్సరీ ఢిల్లీ ప్రోగ్రాం కూడా పెట్టిండు. ఇప్పుడు మీడియా ద్వారా నేను ఏం చెప్పబోతున్నా అంటే, మా దళిత గిరిజనులకు నేను గోచిగొంగడి గజ్జలు కట్టి మళ్ళీ పల్లె పల్లె తిరుక్కుంటూ ప్రజలను చైతన్యపరుస్తూ మన ఓట్లు మనం వేసుకోవాలి, మన నాయకులను మనం గెలిపించుకోవాలి, మోసపోకూడదు, మనం పాలకుల కింద బానిసలా బతకకూడదు, గతంలోనే మోసపోయినాం ఇక మీదట మనం మోసపోవద్దు, తప్పనిసరిగా మా ఓట్లు మేము వేసుకొని మేము గెలిపించుకొని మా రాజ్యాధికారం మేము కాపాడుకుంటాం, మా అట్రాసిటీ చట్టాన్ని కూడా మేము కాపాడుకుంటాం, అది ఎంతవరకైనా నేను ప్రజలలో వెళ్ళి పాటలు పాడి నా వంతు కృషి చేస్తానంటూ నేను మీడియా ద్వారా నేను చెప్తున్నా. ఇక్కడికి వచ్చినందుకు మీడియా మమ్మల్ని పిలిపించినందుకు మీడియాకు నాకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన మా కుమారు పాన్గండి కుమారు, జడల చంద్రశేఖర్, డప్పు రమేష్, వీళ్ళందరికీ నాకు వంతవాడి డబ్బు కొట్టిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ధన్యవాదాలు.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ నాకారం అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ కాల్ 0402714689 అండ్ 0402714869